అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ కొత్తగా వస్తా అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు నేను బనగానపల్లి సంతకు రావడం జరిగింది. అడ్రస్ వచ్చేసి నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం అండి. ఇది బనగానపల్లి టౌన్లో జరుగుతుంది సంత. వచ్చేసి బస్ స్టాండ్ నుంచి ఇక్కడికి 2 కిలోమీటర్లు ఉంటుంది. కోయిలకుంట్ల రోడ్లో సంత జరుగుతుంది. ప్రతి శుక్రవారం కూడా ఉదయం 5 నుంచి మధ్యాహ్నం వరకు జరుగుతాయండి సంత. వచ్చేసి బ్యాక్ సైడ్ అయితే సంత ఇది. చూద్దాం ఫుల్ రేట్లు ఏ విధంగా ఉన్నాయి ఇవన్నీ కూడా. మనము బనగానపల్లి మార్కెట్ యార్డ్లో మేక కానీ కుక్కీలు కానీ ఏది తీసుకోకపోయినా 10 రూపాయలు ఒక్కొక్క దానికి మాత్రమే. మిగతా డోను నంద్యాల అంతా 40-30 రూపాయలు జరుగుతుంది. మాకు ఇక్కడ తక్కువ కాబట్టి ఇక్కడ ఎక్కువ రావాలని కోరుకుంటున్నాను. రైతులందరూ ఇక్కడికి ఎక్కువ రావాలని. బిజినెస్ కూడా బాగానే జరుగుతుంది. ఓకే, పెద్ద సంత సార్ ఇది. మైదిగురమైన సంత కలెక్షన్ బాగానే అవుతుంది. ఇక్కడ తక్కువ రేట్ ఉంది కాబట్టి రైతులందరూ బాగా వచ్చి అమ్ముతున్నారు. థ్యాంక్ యూ సార్. పట్ట మేకలు ఉన్నాయండి. ఎడుదాం ధర ఎంత చెప్తా? ఉన్నాయా మీనారణ? ఉన్నాయి. ఎంత చెప్తావు? ఏం చెప్పుకోలే, ఎవరు అడగాలే. ఏమో మేకలు అడగాలి. మీరు ఎంత చెప్తారు? మేము ఏం చెప్పుకోవాలంటే ఎవరు అడిగింది చెప్తావు? ఎట్లా చెప్తావు? ఎవరన్నా అడిగితే కదా ఇంతని చెప్పేది. ఎట్లా చెప్పుకోవచ్చు? 18,000 వరకు చెప్పచ్చు. 18,000 వరకు లాస్ట్ అయితే 16. లాస్ట్ అయితే 16,000కి ఇచ్చేసారంట. ఎన్ని ఉన్నాయి? ఇవి 40 ఉన్నాయి. 40 మేకలు. అన్ని మేకలే? అన్ని మేకలే. అన్ని మేకలే. ఫిక్స్డ్ రేట్ ఏమో తగ్గించుకుంటారు. ఎన్ని తల్లినా? సూటి ఉన్నాయా? అన్ని ఒకటి మేకలు. అన్ని సన్నవిల్ల మేకలే. అన్ని సన్నవిల్లల మేకలే. ఎన్ని తల్లు? 2-3 ఈతల మేకలు. ఇవి బాగున్నాయి మేకలు అయితే. ఈ పక్క ఉన్నాయి ఇవన్నీ. ఈ పక్క లాస్ట్లో సంత లాస్ట్లో మేకలు అన్నీ ఉంటాయండి. ఫస్ట్లో పోతులో అవన్నీ ఉన్నాయి. ఇటు లాస్ట్లో అయితే అన్ని మేకలు. ముక్కురం ముందుకు పోతే కానీ ఇట్నే సంత లాస్ట్కు గొర్రెలు ఉన్నాయి. ఆ పక్క కట్టలు అవి కూడా తీద్దాం. ఇప్పుడు మేకలు తీద్దాం. ఇవి అడుగుదాం ఎంత చెప్తారో. ఎంత చెప్తారు నా మేకలు? ఎంత చెప్తారా? ఏనా యూట్యూబ్లేనా? యూట్యూబ్లేనా? అనుకునేంత లేదు. అనుకునేంత వ్యాపారస్తులు లేదు. కాదట్టే అంతే. మరి ఇప్పుడు ఎంత చెప్తారా? తక్కువ అడుగుతున్నాడు. అవునా? మీరు కొన్ని రేటుకు రావడం లేదు. మేకలు దండిగానే ఉన్నాయి. మేకలు కొనేవాళ్ళు లేరంట అండి. ఈయనైతే ఏముండదు ఆటో పాడేయాలు. ఇవి ఖర్చులు మనుషులు ఖర్చులే కదా. అవును అవును. మళ్ళీ మనుషులు వచ్చారు కాబట్టి వెనక మడి వాళ్ళు. అవును అవును. ఎందుకంటే ఒక్కంతో కాదు ఇన్ని మేకలు. మళ్ళీ వాళ్ళకి వచ్చే వాళ్ళకి తిండి అవన్నీ ఉంటాయి కాబట్టి. మేకలకు ఒక్కొక్కసారి గిరాకీ బాగుంటుంది. ఒక్కొక్కసారి ఉండదు. ఇవన్నీ ఇవన్నీ ఎప్పుడే లోడ్ ఎత్తినారు ఇక్కడ పిల్లలు. ఇవన్నీ లోడ్ ఎత్తినారు. అవన్నీ ఇక్కడ కట్టలన్నీ ఎత్తినారు. యూట్యూబ్లేనా? ఈ పక్క ఒక కట్ట ఉన్నాయి మేకలు. అడుగుదాం ఎంత చెప్తాను. ఎంత చెప్తాను? 22,000 చెప్తున్నారా? అన్ని మేకలేనా? ఒకటియా కొన్ని సూటి ఉన్నాయి. నెల సూటియా సూటి ఉన్నాయంట దీంట్లో. అన్ని సూటియే. ఫిక్స్డ్ ఏం కాదు తగ్గించుకుంటారు. ఎన్ని ఉన్నాయి? 25 మేకలు అంట మొత్తం. అన్ని సూటి అంట. చాలా మంది ఏంటంటే కొనేవాళ్ళు లేరంటారు. రైతులు అయితే కానీ మేకలను కొనేవాళ్ళు లేరు. ఓన్లీ కోతులు ఇటైతే తీసుకుపోతారు కొంతమంది అవసరం ఉన్న వాళ్ళు. యూట్యూబ్లేనా? ఇక్కడ ఉండదు కట్ట. అడుగుదాం కట్టలు అయితే. మేకలు దండిగానే ఉన్నాయి కట్టలు. మీ కాదన్నా? అన్నయ్య కాదంట. ఎవరు లేరు?
ధర ఎంత చెప్తానా? పదిహేడున్నర. అన్ని మేకలే? అన్ని మేకలే. రెండు లేక ఇంట్లో షూటీ ఉండే ఒట్టి గొర్రెలు ఉన్నాయి. అన్ని అన్ని ముప్పై ఉన్నాయి. ముప్పై గొర్రెలు, ముప్పై అన్ని ముప్పై మేకలు. ఇవి అవి మీ అన్న అవతల్లి కూడా ఆటో ఎనిమిది ఉన్నాయంట లోపల పిల్లలు. ఇవి దానిలో పిల్లలు. ఇవి లేదన్నా యూట్యూబ్ మేకలు ఉన్నాయండి. ఇవి వచ్చేసి ఒక్కొక్కటి 10,000 చెప్తున్నారు. ఫిక్స్ రేట్ ఏమైనా తగ్గించుకుంటాడు. అన్నీ ఒక ఈత రెండో ఈత ఉన్నాయి. ఉన్నాయండి పోతులు. అడుగుదాం ఎంత చెప్తాడో ధర. ఎంత చెప్తావు ధర? ధర ఎట్ చెప్తాను? 24,000. ఎన్ని తొమ్మిది కోతులు అన్నీ కలిసి ఇంత సంవత్సరం ఉంటాయా? ఎంత వచ్చాయి మాంసం? 17-18 కిలోలు వచ్చాయంట మాంసము. ఇంకా అన్నయ్య చిరటి ఇంకా తగ్గించుకుంటాడు. ఇంతనే ఉన్నా ధర? ధర ఎంత? 24,000. జత 24,000 చెప్తున్నాడు. ఫిక్స్ రేట్ ఇంకా తగ్గించుకుంటాడు. ఈ పక్క ఉండయి, పెద్ద కట్ట ఉండయి. అడుగుదాం బాగుండవి కూడా పోతులు. ఎంత చెప్తావు అన్న ధర? ధర ఎట్ చెప్తాను? 24,000 చెప్తాను. జత 24,000. జత 24,000 చెప్తున్నాడు. ఫిక్స్ రేట్ ఇంకా తగ్గించుకుంటాడు. ఎన్ని నాయనా? అని ఎన్ని? 35 ఉన్నాయన్నా. 35? యావరునా? తొమ్మిది మరి. ఇక్కడేనా? ఛానల్ లేనా? తీచా, నిన్ను తీచాలే అన్న. రైతు లాస్ట్ రేట్ అయితే ఎంతకి ఇచ్చా ఉన్నా? 22 అట. అన్ని పోతులే కదా? అన్ని పోతులే. 35 పోతులు అన్నీ కలిసి వెళ్ళే రైతు. చిన్నపిల్లలు ఉన్నాయి, అడుగుదాం ఎంత చెప్తున్నారు. ఈ పక్క రెండు పక్కలు ఉన్నాయి, పక్క అడుగుదాం ఫస్ట్. ఎంత చెప్తాం స్వామి? ధర ఎట్ మొత్తం కట్ట చెప్తాం. కట్ట 10,500. 10,500 చెప్తున్నాడు. ఫిక్స్డ్ ఇంకా తగ్గించుకుంటాడు. స్వామి ఈ పక్క ఉండే, ఈ పక్క అడుగుదాం. యూట్యూబ్లే స్వామి, యూట్యూబ్లే. ఎంత చెప్తావు అన్న? పిల్లలు అవునా? పిల్లలు ఎట్ చెప్తావు? ఎట్ చెప్తావు అన్న? పిల్లలు కట్టబేరం ఎట్ చెప్తావు? అని 12 ఉన్నాయా? ధర ఎట్ చెప్తా? ధర ఎట్ చెప్తాం? 9,000 చెప్తాడు. ఇవి వచ్చేసి రా అన్నయ్య. ఏం పేరునా? హేమంత్ అన్న పేరు. హేమంత్ అంట ఆయన అయితే 9,000 చెప్తాడు. జత ఎంత చెప్పింది? జత జత ఎంత? 8,500 చెప్తాడు. జత వచ్చేసి తగ్గించుకుంటాడు.